ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు. రామినేని జయరాజు గృహం మంచి రేటుకు అమ్ముడు పోనట్లుగా మల్లేష్ కుటుంబం ఆర్థిక ఇబ్బంది నుండి విడిపింపబడాలని, జయప్రీతం రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత కుటుంబ దైవాశీస్సుల కొరకు, మహేష్ బాబు గంగ వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరుగునట్లుగా ఆరోగ్యం కుటుంబ దైవాశీస్సుల కొరకు, జీవీఎన్ఎస్ఎస్ శ్యామకుమార్ జాయింట్ పెయిన్స్ నుండి సంపూర్ణ స్వస్థ కొరకు దైవాశీస్సుల కొరకు, జీవి శ్యామల కుమారి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం కుటుంబ దైవాశీస్సుల కొరకు, జీవి సునీతాదేవి ఎన్ వినయ్ కుమార్ సకల బంధకాల నుండి విడుదల మంచి ఆరోగ్యం సంతానవరం కొరకు కుటుంబ దైవాశీస్సుల కొరకు, జీవి సునీతాదేవి ఎన్ వినయ్ కుమార్ సకల బంధకాల నుండి విడుదల మంచి ఆరోగ్యం సంతానవరం కొరకు కుటుంబ దైవాశీస్సుల కొరకు, జీవి శ్రీదేవి జీవితంలో ప్రభు చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా శాంతి సమాధానం ఆరోగ్యం కుటుంబ దైవాశీస్సుల కొరకు, దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీలు మంచి ఆరోగ్యం చేస్తున్న పరిచరణ ప్రభు దీవించి రాకపోకలేందు దేవుని సంరక్షణ కాపుదల కొరకు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు తుఫాను వలన వరద వలన ఇల్లు కోల్పోయి నిరాశ్రయులై అనారోగ్యంతో బాధపడుతున్న వారికి భోజన సదుపాయాలు లేని ప్రజల సకల అవసరాలు తీర్చమని, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభు తోడుగా ఉండమని, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి దీవించమని దివ్యకారుణ్యమూర్తి పేరట డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉరుసుల కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మీయత విశ్రాంతి కొరకు, మాణిక్యరావు పద్మ కుటుంబంలోని భూమి తగాదాలు తొలగిపోనట్లుగా దివ్య దీపకుల మంచి ఆరోగ్యం, చదువులు బంగారు భవిష్యత్తు కుటుంబ దైవాశీస్సుల కొరకు, మేరీకోటి రత్నకుమార్కి కిడ్నీ ఫంక్షన్ న్యూరో ఫంక్షన్ నార్మల్ అగునట్లుగా త్వరగా స్వస్థత చేకూర్చినట్టుగా హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జ్ అగునట్లుగా, కే నర్సింహులు మంచి ఉద్యోగం మరియు ప్రారంభించబోయే వ్యాపారాన్ని దేవుడు దీవించాలని, తన్వి అక్షిత్ బంగారు భవిష్యత్తు, తన్వికి కెనడాలో జాబ్ ప్రమోషన్, అక్షిత్ మంచి ఉద్యోగం కుటుంబ దైవాశీస్సుల కొరకు, గోపాలరెడ్డి పద్మ అభినాథరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, అభినాథరెడ్డి మంచి చదువులు దైవ జ్ఞానం జ్ఞాపక శక్తి సమస్యలు తీరి కుటుంబం శాంతి సమాధానంతో జీవించినట్లుగా ప్రత్యేక తలంపును నెరవేనట్లుగా దైవాశీస్సుల కొరకు, సిస్టర్ శాంట ఆత్మీయత విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత కుటుంబ సభ్యులు, సుజిత్ కుమార్ రవలిమేరి సంతానవరం కొరకు, పి అగస్టిన్ కిడ్నీ సమస్య నుండి విడుదల కుటుంబ శాంతి సమాధానం, ఫాదర్ సిరిల్ గారు మంచి ఆరోగ్యం కొరకు, శారద మంచి ఆరోగ్యం బంధకాల నుండి విడుదల సంపూర్ణ స్వస్థ, పిల్లల బంగారు భవిష్యత్తు కుటుంబ దైవాశీస్సుల కొరకు, దివ్యకారుణ ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు స్వస్థతలు అద్భుతముల ఆశీర్వాదములు కురిపింపబడినట్లుగా, డి విజయ్కి హెర్నియా సమస్య నుండి సంపూర్ణ స్వస్థ కొరకు, దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్ పనిచేయ సిబ్బంది ప్రార్థన వీరులు వాలంటీర్స్ యవనస్థల పిల్లల పరిచరణ ప్రభు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా, ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలలకు చేయబోతున్న మేలలకు కృతజ్ఞతగా, వ్యాపార అభివృద్ధి పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, ఒక కుటుంబంపై ఉన్న పాపశాప నుండి విడుదల వీసా ఇంటర్వ్యూకు సక్సెస్ అవునట్లుగా, కుమారుడు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, వెంకటేశ్వర్లు జాబ్ పర్మనెంట్ షాప్ అభివృద్ధి, నవీన్ బీటెక్ సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత చదువులు, జ్ఞానము ఆరోగ్యము దైవాశీస్సుల కొరకు, మేరీ ఎలిజబెత్ మంచి ఆరోగ్యం కంటి చూపు వాక్యములు ఎదగాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలతో విశ్రాంతి కొరకు, ఫ్రాన్సిస్ రెడ్డి అబ్రహాం రెడ్డి ఆత్మలతో విశ్రాంతి కొరకు, కుటుంబంలో మరణించిన ఆత్మలతో విశ్రాంతి కొరకు మరియు సకల ఆత్మలతో విశ్రాంతి కొరకు, ఏరువా థోమాస్ రెడ్డి రెజిన కుటుంబం దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా, కుటుంబ ప్రత్యేక తలంపును నెరవేనట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం ప్రభు వీరు చేయి పనులలో తోడుగా ఉండి తన దెక్కల కింద భద్రపరచమని, నక్క యోచన చేతనలకు త్వర జ్వరం తగ్గినందుకు కృతజ్ఞతగా పూజను సమర్పించేవారు నక్క మోహన్ రావు స్వర్ణలత రమేష్ ప్రసన్న కంపెనీ అభివృద్ధి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం నిషిత నీహాల్ బంగారు భవిష్యత్తు జస్వంత్ మారుమనసు రాజశేఖర్ మారుమనసు సకల బంధకాల నుండి విడుదల నూతన గృహ నిర్మాణంలోని ఆటంకాలు తొలిపోయి నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు పూజను సమర్పించేవారు వెంకటేశ్వరరావు శకుంతల డి బి మంజుశ్రీ శారీరక మానసిక మరియు వర్ష శారీరక మానసిక సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత కుటుంబ రక్షణ విడుదల దైవాశీస్సుల కొరకు జపమాల మాత ప్రార్థన సహాయం కోరుతూ మణిరాజు మణిరేఖ ఓక్ యూనిసెక్స్ షెలూన్ అభివృద్ధి కొరకు చేయి వ్యాపారాన్ని ప్రభు దీవించాలని, ప్రవీణ్ మణిరేఖల మధ్య సఖ్యత ప్రవీణ్ సకల బంధకాల నుండి విడుదల చార్విత వీక్ష భవిష్యత్తు కుటుంబ దైవాశీస్సుల కొరకు, సుశీల రాములు రవి సంజీవ్ కుమార్ కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం పిల్లల బంగారు భవిష్యత్తు ఉద్యోగాలు పిల్లలు జీవితంలో స్థిరపడాలని కుటుంబ దైవాశీస్సుల కొరకు, థోమాస్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని
మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు, భూలక్ష్మి మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు, ఒట్టి సుశీల మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు, సంగీత అవినాష్ సంతానవరం కొరకు త్వరగా దేవుడు వారికి సంతానవరం దయచేయాలని, దేవుడు దీవించాలని జపమాల మాత పేరిట పూజ. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. స్వాగతం ఘన స్వాగతం 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 ఘన స్వాగతం సుస్వరాల శుభ సప్త స్వరాల హృదయపూర్వక ఘన స్వాగతం సుస్వరాల శుభ సప్తస్వరాలతు హృదయపూర్వక ఘన స్వాగతం దైవజనమా ప్రారంభి దేవుని దీవెన పొందను దైవజనమారంభి దేవుని దీవెన పొందను పుత్ర పవిత్రమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండను గాక మీ ఆత్మతో ఉండును గాక ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈ ఆదివారం రోజు 27వ సామాన్య ఆదివారం నాడు మనం పఠనంలో చూసినట్లయితే భార్య భర్త మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గురించి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, ఈరోజు మొదటి పఠనం ఆదిమ కాండం నుంచి తీసుకుని పడినది. యాహ్వైన ప్రభువు మనుషులనే స్త్రీలు పురుషులుగా సృష్టించాడు. స్త్రీని సృష్టించిన తర్వాత పురుషుని దగ్గరికి తీసుకుంటూ వచ్చినప్పుడు తక్షణమే పురుషుడు ఇది నా ఎముక మాంసముల యొక్క మాంసం అని చెప్పి సొంత భార్యలాగా తీసుకున్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరరా, ఆ ఆదిమ కాండముల నుంచి మనము ఈ యొక్క భార్య భర్త బంధం గురించి దేవుడు వెల్లడి చేస్తున్నారు. ఎందుకు యేసు ప్రభు పురుషునికి తోడుగా భార్యని స్త్రీని సృష్టించాలంటే వారిద్దరు కలిసి జీవించాలి, ప్రేమతో జీవించాలి, సంతోషంతో జీవించడానికి వారు ఇరువురిని దేవుడు సృష్టించారు. నుండి సహోదరి సహోదరులరా, ప్రియులరా, అందువలన భర్త తన యొక్క తండ్రిని అదేవిధంగా తల్లిని విడనాడి భార్యతో చేరి
వారి ఇరువురు సమాధానపరమైన జీవితం జీవిస్తున్నారు. ప్రియులారా, ఈరోజు రెండవ పఠనములు మనం చదువుతున్నట్లయితే హెబ్రీలకు రాసిన లేఖలు యేసుక్రీస్తు అనుభవించిన ఆ శ్రమలు బట్టి, యేసుక్రీస్తుని అనుభవించిన మరణము బట్టి పౌలు గారు మనకు చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. దీని యొక్క అర్థం ఏమిటంటే యేసుప్రభుని యొక్క మరణం ద్వారా మన అందరము కూడా పాప విముక్తి పొందుంది, పాప మోక్షం పొందుంది. దాని యొక్క అర్థం అందువలన మన జీవితములు కూడా మనం జీవించినప్పుడు యేసుక్రీస్తుని అనుభవించిన ఆ శ్రమములు, యేసుప్రభు అనుభవించిన సహనములు కూడా మన జీవితములు కూడా మనం అనుభవించాలని పుణ్యత పౌలు గారు ఈ హెబ్రేయులకు రాసిన లేఖలు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అదేవిధంగా ఈరోజు సువార్త పఠనం మార్కు సువార్త నుండి తీసుకునిబడినది 10వ అధ్యాయము 2వ వచనం నుంచి మనము చదువుతున్నాము. యేసుక్రీస్తుని పరీక్షించడానికి ఫరిసీయులు వైవాహిక జీవితములతో వెండి విడాకుల గురించి చెప్తున్నారు, అడుగుతున్నారు. దానికి ప్రతిఫలంగా, దానికి ప్రత్యుత్తరంగా యేసు కూడా వారిని సమాధానమిచ్చును, వారికి సమాధానమిస్తున్నారు అనే భాగం మనం ఈరోజు చదువుతున్నాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, ఈరోజు అదే విధంగా ఈ యొక్క పూజ బలి జరుపుతున్న ఈ సందర్భములు మనమందరూ వైవాహిక జీవితం ఉన్నటువంటి భార్య భర్తల కొరకు మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. ఈ కాలములు మనం, ఈ యుగములు, ఈ మొబైల్ యుగములు మనకందరికీ తెలుసు, ఎంతోమంది భార్య భర్త కలిసి జీవించి 1 సంవత్సరం కానీ 2 సంవత్సరం కానీ వారి యొక్క జీవితం కోల్పోతున్నారు, విడాకులు ఎక్కువ అడుగుతున్నారు. ప్రియులరా, దేవుని యొక్క ఆ హస్తం వీరి మీదే ఉంచడానికి మనము ఈ దివ్య పూజ బిల్లు ద్వారా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ రోజులు మనం ఈ యొక్క భార్య భర్తలకు కొరకు మనం ప్రార్థన చేయలేకపోతే వారి జీవితం ఆ దేవుని నుంచి దూరం అయిపోతారు. వారి ఇరువురు భార్య భర్తలు ఆ దేవుని యొక్క ప్రణాళికల నుంచి వెళ్ళిపోతారు. రెండు సీరియస్ సహోదరి సహోదరులరా, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ కుటుంబానికి వైవాహిక జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబముల కొరకు మనము ఈరోజు అదే విధంగా ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క దీవెనలు వారు పొందడానికి మనము భక్తిపూర్వంగా ప్రార్థించుదాం. ఒకసారి మనమందరము కూడా కన్నులు మూసుకొని మనము చేసిన తప్పులకు, పొరపాటులకు ఆ ప్రభు నుంచి క్షమాపణ అడిగి, ప్రభువా మమ్మల్ని అందరినీ పాపం నుండి, చీకటి నుండి, జీవితం నుంచి సంరక్షించండి ప్రభువా అని ప్రార్థించి యేసుక్రీస్తు నుంచి మనము ఆ క్షమాపణం కోరుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. తలవు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుభావములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము,
ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మనమందరం కలిసి మన యొక్క దేవుడైన ఆ యేసుక్రీస్తుని, దేవుని తండ్రి అయిన దేవుని పవిత్రాత్మని మహిమ పరిశుద్ధం, మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాను, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను కీర్తిస్తున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పిస్తున్నాము. జనదేగ పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రపిల్ల, పిది యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిదకుడి ప్రకన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిది అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మ నుండి ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి బీదిని కలిగించుచున్నా మా పాపములను దయతో మన్నించి మేము సహాసించి అడగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదించు. నీతో పవిత్రాత్మతో కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారిరువురు ఏక శరీరుడగుదురు. మొదటి పఠనము ఆదికాండము 2:18 నుండి 24 వరకు. దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించటం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొని గోరి వాని అన్నిటినీ అతని కడకు కొని వచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లా అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడు ఎవ్వరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవున్నట్లు చేశాను. అతడు నిద్రపోవున్నప్పుడు ఆయన అతని ప్రక్కటముక ఒకటి దానిని తీసుకొని ఆ చోటును మరలా మాంసంతో పోడ్చాను. తాను నరు నుండి తీసిన ప్రక్కటముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చాను. అప్పుడు నరుడు, చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరు నుండి రూపొందినది, కావున నారీ అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవను. వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మానవులను పాపం నుండి పక్షాలన చేసిన వానికి, పాప పక్షాలన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. 2 ఎబ్రీలకు రాయబడిన లేఖ 2:9-11 వరకు. సహోదరులారా, మనము యేసుని మాత్రమే చూచుచునే ఉన్నాము. దైవ అనుగ్రహము వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలం వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడేను. తాను అనుభవించిన మృత్యు వేదన వలన ఆయన మహిమలో గౌరవములతోనూ అభిషక్తుడగుట చూచుచున్నాము. సర్వ సృష్టి స్థితికారకుడగు దేవుడు తన మహిమలో పాలు పంచుకున్నటకై
పెక్కుమంది పుత్రులను సేరదీయుటకు యేసు బాధల ద్వారా పరిపూర్ణ చేయుటకు సమంజసమే. మానవులను పాపముల నుండి పక్షాలన చేసిన వానికి, పాప పక్షాలన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. అందువలనే వారి తన సోదరులని చెప్పుకొనుటకు యేసు సిగ్గుపడలేదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమామయుడా కలువరి నాద మరణము గెలిచిన మహనీయుడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ తుది ఘన మహిమను నీకేనయ్యా. ప్రేమామయుడా కలువరి నాద మరణము గెలిచిన మహనీయుడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ తుది ఘన మహిమను నీకేనయ్య. హల్లెలూయా 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 హల్లెలూయా. కీర్తన దావీదు కీర్తన, నేను కాడెదను రాజా, ప్రార్థన ఇసపు ప్రార్థన, దైవ ప్రార్థన నేర్పుమా. కీర్తన దావీదు కీర్తన, నేను కాడెదను రాజా, ప్రార్థన ఇసపు ప్రార్థన, దైవ ప్రార్థన నేర్పుమా. ఆహా హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండనుగాక, మాతృగారు రాసిన పవిత్ర సువిశేషమలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మరొక సువార్త 10:2-16 వరకు. Gospel according to St. Mark, chapter 10, verses 2-16. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యుద్ధకు వచ్చి, భార్యను పరితిచుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకులు పత్రమును రాసి ఇచ్చి భార్యను పరిచయించబడమని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యము బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషునుగా సృష్టించినయున్నాడు. ఈ పేతువులలోనే పురుషుడు తల్లిదండ్రులను విడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉందురు, కనుక వారు భిన్న శరీరుల కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపురాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గురించి
శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిధిచి వేరొక స్త్రీని వివాహముడవాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిధిచి వేరొక పురుషుని వివాహముడాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికిను. అంతట కొందరు తమ చిన్నారులను తాకవలనని యేసు చెందకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపవడుగుడు, ఏలైనా అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో వకాణించుచున్నాను అని ఆ చిన్నారులను ఎత్తి కౌలుగించుకొని దీవించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసుదేవా వందనం. యేసుదేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కృష్ణాదిని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పఠనములు అదే విధంగా సువార్త పఠనములు మనము భార్య భర్త సంబంధాల గురించి దేవుడు మనకు వెల్లడి చేస్తున్నారు. ఈ సహోదరి సహోదరులరా, ఒక భారతదేశంలో పుట్టి పెరిగిన ఒక ఇద్దరు భార్య భర్తలు ఇంగ్లాండ్ దేశములు వెళ్ళి అక్కడ జీవితం మొదలుపెట్టారు. ఒక భర్త మంచి బిజినెస్ చేసి బాగా సంపాదించి తన యొక్క కుటుంబాన్ని మంచిగా కాచి కాపాడారు. ప్రియులారా, తర్వాత ఆ యొక్క బిజినెస్కి కొంచెం తేడా వచ్చింది. వారు అనుకున్న విధంగా ఆ బిజినెస్ నడవలేదు. తర్వాత ఆ బిజినెస్లో చాలా నష్టం వచ్చి తన ఇంటిలో కూర్చోడానికి ఈ యొక్క భర్త ఆరంభించాడు. ఎక్కడికి పోవకుండా ఏదో ఒకటి నా జీవితంలో కోల్పోయారు. ఇంక నాకు ఓపిక లేదు, నాకు ఏం ఆశ లేదు, నా జీవితం అంతా శూన్యమైపోయింది అనే ఒక భావంతో ఆ భర్త అక్కడ కూర్చున్నారు. ఎదురుగా ఒక క్లోక్ ఉంది. ఆ క్లోక్ చూసి, సమయం చూసి ఆ సమయాన్ని పాటు చేస్తున్న ఎవరు గమనించారు? గమనించింది ఈ యొక్క భార్య గమనించింది. తర్వాత ఆ భార్య ఏం చేశారు అని తెలుసా? ఒకరోజు ఈ యొక్క భార్య బ్లాక్ డ్రెస్సులో వచ్చి కూర్చున్నారానికి వారితో ఆ భర్తకి పక్కన కూర్చున్నారానికి మొదలుపెట్టింది. బ్లాక్ డ్రెస్. ఆశ్చర్యంగా ఈ యొక్క భర్త అడిగారు, ఏంటిది ఇది, మీరు బ్లాక్ డ్రెస్సులు మీరు ఇక్కడ కూర్చున్నారు, ఎవరైనా చనిపోయారా? ఎందుకంటే ఇంగ్లాండ్ దేశంలో ఎవరైనా చనిపోతే వారు బ్లాక్ డ్రెస్సులు వస్తారు, బ్లాక్ డ్రెస్ తీసుకుని అవి వేసుకొని వస్తారు. ఎవరైనా చనిపోయారని అడిగినప్పుడు ఈ ఆమె చెడు, ఎవరు చనిపోలేదు, నేను అనుకుంటున్నా నీవు మీ దగ్గరికి చనిపోయినట్టుంది నేను కనిపిస్తుంది, ఎందుకంటే నీ జీవితంలో దేవుడు లేనట్టుంటే నేను అనిపిస్తుంది, మీ జీవితంలో దేవుడు చనిపోయారు అని నేను అనిపిస్తుంది, అందువలన నేను ఒక బ్లాక్ డ్రెస్ తీసుకుని ఇక్కడికి వచ్చారు అని ఈ యొక్క భార్య చెప్పిన మాట. తర్వాత ఈ యొక్క భార్య తన భర్తని ఓదార్పించడం మొదలుపెట్టింది. ఓకే, దేవుని విశ్వసించండి, దేవుడు మనకు అన్ని కార్యములు సమర్కూర్చి చేస్తారు అని ఈ భర్తతో చెప్పడం మొదలుపెట్టింది. ఈ భర్తకి
సెల్ఫ్ కాన్ఫిడెంట్, కొంచెం ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం ఇచ్చాడు, ఇచ్చింది. తర్వాత ఈ యొక్క భర్త వారి యొక్క తప్పు తెలుసుకొని మళ్ళీ సహనం కలిగి చాలా కష్టపడి బిజినెస్ మొదలుపెట్టింది. తర్వాత వారి యొక్క జీవితములు మంచిగా వారు జీవించడానికి మొదలుపెట్టింది. ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, ఇది ఒక మంచి ఫ్యామిలీ యొక్క కథ, మంచి భార్య భర్త యొక్క కథ. ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, చూడండి, ఈ లోకములు మనకందరికీ తెలుసు, చాలామంది ప్రేమిస్తున్నారు, చాలామంది ప్రేమించి వివాహం చేస్తున్నారు, అదేవిధంగా తల్లిదండ్రులాగా అరేంజ్మెంట్ మ్యారేజ్ చేస్తున్నారు. కానీ ఒకరినొకరు ప్రేమ లేకపోతే, ఒకరినొకరు సమాధానపరమకు జీవితం లేకపోతే ఆ కుటుంబం పాడైపోతుంది, ఆ కుటుంబం కోల్పోతుంది, ఆ కుటుంబములు చివరికి విడాకులతో ఆ కుటుంబం ముగిస్తుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరా, ఈరోజు ప్రతే విధంగా యేసుక్రీస్తుని పరీక్షించడానికి, యేసుక్రీస్తుని యొక్క పరీక్ష ఇవ్వడానికి ఫరిసీయులు చూస్తున్నారు. చూడండి, ఆ ఫరిసీయులు వచ్చి ఏమంటున్నారని మనం ఒకసారి చదువుదామా. మార్కు సువార్త 9:2 ఆ ఫరిసే చెప్పిన ఒక మాట ఏమిటండి విడాకులను గురించి? పరీక్షార్థము పరిసేయులు ఆయన యొద్దకు వచ్చి భార్యను పరిత్యజించుటకు భర్తకు తగున అని ఒక మాట, అని ఒక ప్రశ్నం ఎవరికి అడిగారు? యేసుక్రీస్తుని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ఏ జవాబు ఇచ్చారమ్మా? అందుకు యేసు మోషే మీకు ఏమి ఆదేశించను. చూడండి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునికి ఎవరైతే ఏదో ఒకటి ప్రశ్న అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు పాత నిబంధనల గురించి చెప్తారు. ఒకరు, నేను మంచివాడు అవడానికి స్వర్గరాజ్యం నాకు కావాలి, పరలోక రాజ్యం నాకు ప్రవేశించాలి అని ఒక ధనిగినటువంటి యొక్క కుమారుడు అడిగినప్పుడు, ఒక ధనవంతుడు అడిగినప్పుడు, మీరు గ్రంథములు మోక్ష చట్ట ప్రకారం అదేవిధంగా పాత గ్రంథములు ఏం రాసి ఉన్నారని అడిగారు. అప్పుడు పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుని ప్రేమించండి, ఆ 10 ఆజ్ఞలకు విధేయత చూపి జీవించడని చెప్పారు. ఇదిగో ఈరోజు ఈ పరిసయ్యులు యేసుక్రీస్తుని పరీక్షించడానికి అడుగుతున్నప్పుడు యేసుకుపోయిదే చెప్తున్నది ఏంటిది అమ్మా? అది చెప్పండి, కంటిన్యూ అమ్మా. విడాకుల పత్రములు రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించను. చూడండి సహోదరి సహోదరులారా, ఆ కాలములు యేసుక్రీస్తు ఉన్న సమయములు ఈ యొక్క మోషే చట్ట ప్రకారం చేయడం అది వారికి చాలా ముఖ్యమైనది, చాలా గొప్ప కార్యం. ఎందుకంటే ఆ కాలములు వారి యొక్క, యేసుప్రభు చెప్తున్నారు, మీ యొక్క ఆ హృదయ కాఠిన్యం కారణంగా మోషే అటువంటి కార్యములు మీతో చెప్తున్నారని చెప్తున్నారు. ప్రతి సహోదర సహోదరులారా, ఇక్కడ ఏమి ప్రధానమైనది, ఏమి ప్రాముఖ్యత ఇస్తున్నది ఏమిటంటే, ఎటువంటి వాళ్ళకు మనము విడాకులు ఇవ్వాలి? చూడండి, ఈ యూదా సమాజములు మనం పరిగణిస్తే, యూదా సమయములు ఈ విడాకుల గురించి రెండు వర్గం భిన్నమైపోయారు. ఆ ఒక వర్గం నుంచి ఈ విడాకుల కారణంగా రెండు వర్గములు చెదిరిపోయారు. అది ఏమిటి? మొదటి వర్గం ఏమిటంటే, ఒక స్త్రీ ఇంకొక పురుషుల ద్వారా వ్యభిచారం చేసి భార్య భర్తను జీవించినప్పుడు, ఆ వ్యభిచారం యొక్క ఆ కార్యం చేయనప్పుడు వారికి విడాకులు ఇచ్చి వారిని పంపేయాలి, తన యొక్క జీవితం నుంచి పంపేయాలని ఒక వర్గం చెప్తున్నప్పుడు, ఇంకొక వర్గం ఏం అనుకుంటున్న ఆ చట్టాన్ని ఇంకా వివరించి, ఆ చట్టములు మీరు సరిగా వినండి ప్రభు, ఇంకొక వర్గం ఏమనుకుంటున్నారంటే, ఎవరైనా తన యొక్క భర్తకి సరిగా వండలు చేయలేకపోతే,
సరిగా వంట చేయలేకపోతే తర్వాత భర్త యొక్క ఆ బంధువులని అంగీకరించలేకపోతే అదేవిధంగా కొన్ని కొన్ని ఎక్కువగా మాట్లాడితే మీకు ఆ వర్గం ఆ భార్యని విడాకులు ఇచ్చి తన సొంత వారి సొంత ఇంటిలోకి పంపిస్తారు అని ఇంకొక వర్గం వాదిస్తున్నారు. రెండు సహోదరి సహోదరులరా, అలాగా ఈ యొక్క యూదా సమయములు సముదాయములు ఈ అమ్మాయిలు పెళ్లి చేయడానికి భయపడ్డారు, చాలా భయపడ్డారు పెళ్లి చేయడానికి. నా స్థితి ఎలా అవుతుంది, నేను ఒక పెళ్లి చేస్తే నేను సరి అయిన మార్గములు నడచలేకపోతే నేను ఎక్కువ ఈ యొక్క చిన్న తప్పు నా జీవితంలో జరిగితే నాకు విడాకులిచ్చి నన్ను పంపిస్తారు అనే యొక్క భయం ఎవరికి పుట్టింది అమ్మా? ఈ యొక్క యూదా సముదాయములు యూదా సమాజములు పుట్టి పెరిగింది. ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, అందువలన ఆ కాలములు అమ్మాయిలు పెళ్లి చేయడానికి చాలా భయపడ్డారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, అలాగా వారి యొక్క జీవితములు వారు ఏం నేర్చుకోవాలంటే ఈ భార్య భర్త ఇద్దరు కలిసి జీవించినప్పుడు ఎటువంటి కీడ లేకుండా జీవించాలి దాని యొక్క అర్థం. ఏదైనా వారి జీవితములు జరిగితే అది అక్కడ ఆ వైవాహిక జీవితం అక్కడ ఆగిపోతుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, ఇదిగో ఈ కారణం వలన విడాకులు ఎక్కువ అయింది. ఆ కాలంలో ఉన్నటువంటి పురుషులు ఎక్కువ పెళ్లి చేయడానికి మొదలుపెట్టింది. ఇక్కడ సమాధానపరంగా జీవితములు జీవించలేకపోతున్నాము. నుండి సహోదరి సహోదరులరా, ప్రియులరా, దీనికి ఒక అందం కావాలా, ఒక ముగింపు కావాలి. ఇటువంటి సంప్రదానానికి ఇటువంటి ఆచారానికి ఒక ముగింపు కావాలి అని చెప్పి యేసుక్రీస్తు ఈరోజు గట్టిగా ఎవరితో ప్రత్యుత్తరం ఇస్తున్నారు? ఫరిసేయులకు. ఫరిసేయులు అడిగిన ఆ ప్రశ్నానికి యేసు ప్రభు ప్రత్యుత్తరం ఇస్తున్నారు. మీ యొక్క హృదయ కాఠిన్యం మా చదువమ్మా, మా మార్గ సువార్త 10:5-6 చదివినప్పుడు మనకు యేసు ప్రభుని యొక్క ఆ వచనం మనకు తెలిసిపోదాం. అందుకు యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను. చూడండి, మీ యొక్క హృదయ కాఠిన్యం, నాకు ఈ యొక్క భార్యనే అవసరం లేదు, నాకు జీవితములు ఈ వ్యభిచారం చేశారు, ఇలాగ జీవిస్తున్నారు భర్త కానీ భార్య కానీ, అందువలన నాకు ఎటువంటి భార్యని అవసరం లేదు హృదయ కాఠిన్య నిమిత్తం. కానీ ఇంకొకసారి ఏ దేవుడు చెప్తున్నారు, మళ్ళీ చదవదమ్మా, కానీ సృష్టి ఆరంభమున ఇది మీరు గమనించండి అమ్మా, సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృష్టించి ఉన్నాడు. ప్రేమటి సహోదరి సహోదరులరా, సృష్టి ఆరంభలోనే స్త్రీని పురుషుల్ని వారు ఏకీభవించి వారు సంతోషంగా సమాధానపరంగా ఒక జీవితం జీవించాలి అని ఎవరు కోరుకున్నారు? దేవుడు మన సృష్టికర్త కోరుకున్నాడు. ప్రేమటి సహోదరి సహోదరులరా, ఈ యొక్క ఆరంభ కార్యములు యేసు మొదలుకొని ఆ యొక్క కార్యములు యేసు ప్రభు కూడా వీరికి చెప్పడానికి మొదలుపెట్టారు. అందువలన మన క్రైస్తవ సమాజములు మనము విడాకులు ఇవ్వడమండి దానికి అర్థం లేదు. అసలు ఉండకూడదు క్రైస్తవ సమాజములు విడాకులు డైవోర్స్ అసలు ఉండకూడదు. ఈ కాలంలో మనం చూసినప్పుడే మనకు తెలుసు ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, ఒక చిన్న కారణం వలన చాలామంది విడాకులు రాసి కోర్టులు యుద్ధం చేసి చివరికి వారు ఇరువురు విడనాడిపోతున్నారు. చిన్న కారణం, కానీ యేసు ప్రభు ఈరోజు మనకు తెలిసినది దేవుడు ఏకీభవించేది దేవుడు సృష్టించిన స్త్రీ పురుషులను
వేరు పడదీయడానికి మనుషులకు అసాధ్యం, మనుషులకు సాధ్యం కాదు అని యేసు ప్రభు ఈ సువార్త పఠనం ద్వారా మనకు తెలియపరుస్తున్నటువంటి సహోదరి సహోదరులారా, అందువలన వారి యొక్క జీవితములు ఎదురు కలసి మెలసి జీవించినప్పుడు అప్పుడు మాత్రమే దేవుడు సంతోషిస్తారు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. అందువలన భార్య భర్త ఎలా జీవించాలి అని కూడా దేవుడు చెప్తున్నారు. కొలొస్సీయులకు రాసిన లేఖ 3:18 చదవండి అమ్మా. భార్యల్లారా, బాల్యాలా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. చూడండి సహోదరి సహోదరులారా, యేసు ఈరోజు మనకు చెప్తున్న ఒక మాట, భార్యలారా మీ భర్తకు విధేయులై ఉండుడు అని. వారు మమ్మల్నే తిడతారు, వారు మమ్మల్ని మాకు విరుద్ధంగా మాట్లాడరు. అయినప్పటి కలిగి మీరు వారిని గౌరవించి వారికి ఒక విధేయత చూపించి జీవించడానికి యేసు ప్రభు మనకు చెప్తున్నారు. చెప్పండి అమ్మా. క్రీస్తుని చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యము ఇది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మళ్ళీ చదవండి అమ్మా. భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమింపుము వారి పట్ల కఠినంగా ప్రవర్తింపుడు. చూడండి సహోదరి సహోదరులారా, భర్తలారా మీరు భార్యని ప్రేమింపుడు అని చెప్పినప్పుడు ఒక చిన్న సంఘటన గుర్తుకు వస్తుంది. అది ఏమిటంటే, చాలా కష్టపడి పనిచేసి ఇంటిలో సప్పర్ చేయడానికి భర్త వచ్చినప్పుడు చాలా సంతోషంతో చికెన్ కూర చేసి వంట చేసి చాలా కష్టపడ్డారు కదా, అదే వలన భర్తని సంతోషిపించడానికి భార్య మంచిగా నాటుకోడి కూర చేసి అన్నం అన్నీ తయారు చేసి వారి యొక్క దగ్గర పెట్టి భర్త కూడా చాలా సంతోషించారు. చాలా సంతోషం, ఇది చూడడానికి చాలా ఆకలిగా ఉన్నారు, ఇది మొత్తం నేను తింటానని ఆ కోరికతో అట్లా అనుకుని తినడం మొదలు పెట్టాడు. తర్వాత భర్తకి తెలిసిపోయింది దీనిలో ఉప్పు ఎక్కువ ఉంటుంది అని ఒక కార్యం. కానీ ఏం చేద్దాం, ప్రేమతో మనకు ఆ భార్య తయారు చేసిన ఒక కూర ఎలా చెప్పగలను దీనిలోకి ఉప్పు కారం వేయలేదని. భార్య తినలేదు ఆ కూర, కానీ ఆ భర్తకి ఇచ్చిన ఆ నాటుకోడి ఆ కూర ఉప్పుతోని ఏం చెప్పకుండా ఆశ్చర్యకు తిట్టకుండా ఆ భార్యని తిట్టకుండా ఆ ఉప్పుతోని మొత్తం తిని ఆ భార్యకి అప్పుడు చూసినప్పుడు ప్లేట్ మొత్తం ఖాళీ అయింది. భార్యకి చాలా హ్యాపీ అయింది. తర్వాత భార్య తినడానికి మొదలుపెట్టినప్పుడు వారికి తెలిసిపోయింది దీనిలో ఉప్పు ఎక్కువ ఉన్న ఒక కార్యం. అప్పుడు వారికి తెలిసిపోయింది, నా భర్త ఎంతో జీవితములు ఎన్నో ప్రేమ నన్ను మీద ప్రేమ చూపిస్తున్నారు అని ఒక కార్యం వారికి మనసులో తెలిసిపోయింది. ప్రేమ నుండి సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి, భార్య భర్తలాగా మనం జీవించినప్పుడు మన యొక్క భార్య భర్త సంబంధం ఏమిటండి? ప్రేమ నుండి సహోదరి సహోదరులారా, నేను చెప్తా మీకు, క్రీస్తు శ్రీసభ ఉన్నటువంటి సంబంధం లాగా ఉండాలి. క్రీస్తు ఎలా శ్రీసభని ప్రేమిస్తున్నారో అలాగా భర్త తన ఎవరిని ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి. ఇటువంటి సహోదరి సోదర, అదేవిధంగా వైస్ వర్స, ఒకరు మీకు ప్రేమ చూపించినప్పుడు మీరు వారికి ప్రేమ చూపాలి. ఇప్పుడు శ్రీసభమైన మనమందరము కూడా యేసుక్రీస్తుని గౌరవించి యేసుక్రీస్తుని అడుగుజాలు వెళుతున్నారు, అదేవిధంగా ఆ భార్య కూడా ఆ భర్తని చూసి భర్త నుంచి నేర్చుకుని భర్తని వారు బాధపడుతున్న సమయంలో వారి దగ్గరికి వచ్చి ఓదార్పించి వారిని ఒక ఆత్మధైర్యం ఇవ్వాలి. ఈరోజు దేవుడు మనకు అదే ఈ స్వార్థ పడనల ద్వారా నేర్పిస్తున్నది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అవని బిడ్డలారా, ఈ రోజులు చాలామంది చాలా ఫ్యామిలీస్లు మనం చూస్తున్నది, ఎక్కడ చూస్తే భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి గొడవ,
మాట్లాడలేకపోవడం, భార్య ఏదో ఒకటి చిన్న గొడవ జరిగితే ఇంటి నుంచి సొంతం ఇంటిలోకి తిరిగిపోవడం. అప్పుడు చూడండి, ఆ గొడవ చిన్న ఒక గొడవ కావచ్చు, ఆ భర్తకి ఒకనొక సమయంలో వేరే ఒక కారణం వలన దేశ్యం ఈ భార్య మీద చూపించకావచ్చు, కానీ ఆ కోపంతోనే వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతే ఆ భర్త అనుభవించిన వేదన, ఆ భార్య అనుభవించిన వేదన మీరు చూసుకోవడం మంచిది. మనుడి సహోదరి సహోదరులరా, రండి ప్రియులారా, ఈరోజు ఈ యొక్క పూచిపెళ్లి ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మనం ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా భార్య భర్త కూర్చొని, లేదా భార్య కావచ్చు భర్త కావచ్చు కూర్చొని మీరు ఈ యొక్క ప్రసంగం వింటున్నారు, ఈ ఉపదేశాన్ని మీరు ఆలకిస్తున్నారు, మీరు ఒక మాట మీరు గమనించవలసినది, ఇది భర్త భార్య అది దేవుడు ఇచ్చిన ఒక వరదానం అని మీరు మీ జీవితములు మీరు నేర్చుకోవాలి. అందువలన ఆ వరదానాన్ని మీరు మీ జీవితములు స్వీకరించి ఇద్దరు కలిసిమెలిసి జీవించినప్పుడు ఆ కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం దేవుడు ఇస్తారని ఈరోజు దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నారు, దేవుడు మీకు చెప్తున్నారు అన్నమాట. ప్రిమిటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ యొక్క పోచిపెళ్ళిలో పాల్గొన్న ప్రతి ఒక్కరము కూడా భార్యాభర్తల కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి యొక్క జీవితములు మంచి కార్యములు మంచి శ్రేయస్సులు జీవించడానికి దేవుడు వారిని అనుగ్రహించమని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము కూడా లేచి నిలబడి మన యొక్క ఆ విశ్వాస ప్రమాణము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతని ఏక పుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియము నుండి పుట్టెను, పాంట్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను, పాదాలను దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను, పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిదియైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు, అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను, పరిశుద్ధ కాథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను, పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను, శరీర ఉదానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, రోజు ప్రత్యేక విధంగా దేవుని యొక్క ప్రేరణచి పిలువబడిన భార్య భర్తని మీ ముందు సమర్పిస్తున్నాను ప్రభువా. వారి యొక్క జీవితములు కష్టములు దుఃఖములు సంతోషములు ఉన్నప్పుడు కూడా మీరు వారికి తోడుగా నిలబడి వారిని అనుగ్రహించండి ప్రభువా. దేవుని పక్షములు నిలబడి వారు జీవించినప్పుడు మీ యొక్క ఆ అనుగ్రహం మీ యొక్క ఆ దీవెనలతో వారిని దీవించండి ప్రభువా. ఇదిగో వారి మధ్యలో ఉండబండి చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న ఆ కష్టములు మీరు దానిని గమనించి వారికి ఒక మంచి పరిహారం ఇచ్చి వారిని అనుగ్రహించండి ప్రభువా. ఈరోజు ప్రతే విధంగా మన శ్రీ సభను నడిపిస్తున్నాం, మన జగద్గురువు ఫ్రాన్సిస్ జగద్గురువు గారి కొరకు, అదేవిధంగా అగ్రపీడాధిపతి పులాందని, అదేవిధంగా మన మెత్రాశ్రమంలో పనిపిడి చేస్తున్న ప్రతి ఒక్క మెత్రానులు కార్డినల్స్ గురువులు కన్యాశ్రులు సతుపదేశులు వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుని దేవుడు వారికి మంచి జీవితం ఇచ్చి వారిని మమ్మల్ని అందరినీ కూడా మంచిగా నడిపించమని మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ యొక్క ప్రార్థనలు విన్నపాలు అర్పించిన ప్రతి యొక్క వారి కొరకు వారి జీవితములు వారి కుటుంబములు దేవుడు వారిని ఆశీర్వదించి అన్ని కార్యములు వారి అనుకూలంగా చేయడమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you.
ఎన్ని ఫలములు తెచ్చిన నాదు బ్రతుకిచ్చిన ఓ దేవ నీవేనే స్వీకరించుమా. ఎన్ని ఫలములు తెచ్చిన నాదు బ్రతుకిచ్చిన ఓ దేవ నీవేనే స్వీకరించుమా. నేను పొందే మేలులు నీదు దానం మాత్రమే దేవా, నా సర్వం నీవే కదా. సర్వం నీ దానమేగా దేవా, నా ప్రియనాథ, నాకున్న ఏదైనా నీకంగితం, నాదు జీవం నాదు సకలం అంగితం ఇదిగో దేవా స్వీకరించు, నన్నే స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న బలి సర్వశక్తి గల పిదియైన సర్వేశ్వరునికి అంగీకారం అగనట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. నీ ఆదేశమును ప్రకారము స్థాపింపబడిన బలలను దయతో స్వీకరింపుమని అర్థిస్తున్నాము. బాధ్యదాయకముగా మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మాయందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చెయ్యు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండనుగా. మీ ఆత్మతో ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పువు. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుద్ధము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించిదివి, పాపము చేసిన అదిని నీ న్యాయముగా శిక్షించిదివి, కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దేవుతో అదిని నీ రక్షించిదివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధిస్తున్నారు, శక్తిమందులు వణుకుచున్నారు, పరమండలమంతలి బలవంతులను ఆనందపరుషులై భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పుకుంచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన.
ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రులకు ఉదయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచబడిమాలుచున్నాము. ఈ విధమునైవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను. మీరందరూ దేనిని తీసుకుని భుజింపుడు ఇది మీ కొరకు అప్పగింపబడున్నా నా శరీరము. యేసువే సర్వేశ్వర, మీరే మాకు అభయం, మీరే మాకు శరణం. యేసయ్యా, భోజనానందరము పత్రము నందుకుని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు చిచ్చు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చెయ్యుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకు ధరపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. పరిశుద్ధ పరమ దేవుని రక్తమా మీకే మా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవినొసుకు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సమ్మగము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ ప్రార్థనగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగత్ గురువును, మా పూలాంతిని అక్కడ పీడాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రతి విధంగా ఈ పూజలు పెట్టించిన ప్రతి ఒక్కరి కొరకు నీ ప్రేమ యందు పరిపూడను చెయ్యము. ఉదాహరణ మగదమున నమగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ గణికరి ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. మరిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపై దేశోపి దేవిని కన్యతల్లియకు మరి మాధుతోనూ ఆమె భర్తయ్యకు పుణిత జోజప్ప గారితోనూ పుణిత అప్పసులతోనూ ఆది నుండి నీకు సేవ చేసే నెలపలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరిశుద్ధము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రతో ఏమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆ
మన రక్షకుడు మనకి ఇచ్చిన పరమ ఉపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యోధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశనివ్వగా కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నిధి అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, ఆ శాంతిని మీకు ఇచ్చున్నాను అనే అపొస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపవా, నీ శ్రీసభ విశ్వాసను వీక్షింపము, నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము, యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో బిడ్డలారా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు తండ్రిలు, ప్రభువా మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంతో మాకు నిత్య జీవన సుఖను గాక. ఆమేన్. మధురమైన మాటలు చీ నన్ను ప్రోక్షించు, నీదు మాంసం నాకు రక్షణ ఒసగినది దేవా. మధురమైన మాటలు చీనను ప్రోక్షించు, నీదు మాంసం నాకు రక్షణ ఒసగినది దేవా. గొప్ప దేవా నీకు నేను సాక్ష్యమవ్వాలి, మార్చు దేవ కూర్పై నీకు మంచి సాక్షిగా, మార్చు దేవ నన్ను భూమిపై మంచి సాక్షిగా. రావానా దేవా నా స్నేహదాయక, జీవించు దేవా నా ఆత్మలు పగిలి నలిగిన ఈ గుండెలో వేం చేయవానారు నాయేసువా. ప్రావానా దేవా నా స్నేహదాయక, జీవించు దేవా
నాత్మలు నాత్మలు. నూట యాభైవ యశ్విడి వార్షికోత్సవ ప్రార్థన జీవమునకు మరియు ఐక్యతకు ఆధారమైన పరిశుద్ధ త్రిత్వైక దైవమా, దైవ వాక్కు సభను ప్రారంభించుటకు పండిత్ ఆర్నోల్డ్ జాన్సన్ నీవు ప్రేరేపించుటకై నీకు కృతజ్ఞతలు. మాకు ముందుగా పనిచేసిన వారికి మరియు మా పరిచర్యలో మాకు సహకరించిన వారందరికీ మేము కృతజ్ఞతలమై ఉన్నాము. వాక్య రూపధారి అయిన యేసుక్రీస్తుతో ఏకమై గాయపడిన ప్రపంచం ఎడల స్నేహభావం కరుణ కలిగి వారికి జీవమొసగి శుభవార్తను ప్రకటిస్తూ వేద ప్రచారమునకు కట్టుబడి పనిచేయుడకు మాకు నీ కృపాను అనుగ్రహించండి. ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మలను ఉద్గ్నీకరించండి. ఉత్సాహముతో నింపబడి కొత్త సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగునట్లుగా మా ప్రయాణాన్ని బలోపేతం చేయండి. అప్పుడు మేము సృజనాత్మకత విశ్వసనీయత కలిగి సంఘమును నిర్మించుటకు బలపరచుటకు నీ ఆత్మ వరములను ప్రసాదించండి. పరిశుద్ధ మరియమ్మ, దేవవాకు కృప గర్భమున మోసిన తల్లి, మాలో ఐక్యతను పెంపొందించి ప్రోత్సహించి మా పరిచర్యలో మాకు తోడుగా నుండి నడిపించండి. చీకటి ప్రారథులలే నీ కుమారుని వెలుగు మా హృదయములు మానవాళిని సృష్టిని ప్రకాశింపచేయుగాక. ఆమె సర్వేశ్వరా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య ప్రసాదము మమ్మ పోషించి మమ్మ ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమిందు మా జీవితములో మార్పును చేకూర్చు, స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఓచెప్పి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు మా మరియా పరదేశులం ఈ భూమిలో, ప్రార్థించు మా మరియా పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా అమ్మా మరియా అమ్మా.